ఏపీలో పేదలకు సీఎం క్రిస్మస్ కానుక 28 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రివర్గ ఆమోదం అసెంబ్లీ సమావేశాలకు అందరూ సిద్ధం కావాలి పోలవరం ఎత్తు తగ్గింపుపై ప్రచారాన్ని తిప్పికొట్టాలని జగన్ సూచన డిసెంబర్ 21 నుంచి భూముల రీసర్వే త్వరలో కోత విధించిన బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి కన్నబాబు రమేష్ బాబు విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు అనుమతి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు విశాఖలో గ్రే హైన్ స్థలంలో నిర్మాణంపై కౌంటర్ దాఖలుకు ఆదేశం ప్రజా రాజధానికి సమాధి కట్టొద్దు రైతులకు సంకెళ్లు వేయించడం జగన్ సాడిజానికి పరాకాష్ఠ అన్న లోకేష్ రైతులను ఆదుకోండి ఏపీ సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు లేక రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దు ఏపీ ప్రజలంతా అమరావతికి అండగా ఉండాలని ఏలూరి సాంబశివరావు పిలుపు నివర్ తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్న దేవినేని ఉమ్మ పంటలు నీటి పాలై రైతుల జీవితాలు రోడ్డు పాలయ్యాయని ఆవేదన చినరాజప్పకు ద్వారంపూడి క్షమాపణ చెప్పాలి వాటాల పంపకాలపై జగన్ దగ్గర పంచాయతీ పెట్టుకోవాలని జవహర్ చురక ముఖ్యమంత్రికి అమరావతి రైతుల నిరసన సెగ సచివాలయం వెళ్లే మార్గంలో జై అమరావతి నినాదాలు చేసిన రైతులు రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు వేల కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు ఎలా తరలిస్తారని ప్రశ్న నెల్లూరు జిల్లాలో వరదలో చిక్కుకున్న 30 మంది కూలీలు 24 గంటల తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సహాయక బృందం ఏడుకొండలవాడి పైన నివర్ తుఫాన్ ఎఫెక్ట్ బండరాళ్లు విరిగి పడడంతో మెట్ల మార్గం మూసివేత సీఎం కేసీఆర్ డీజీపీ ప్రకటనలపై గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు ఎన్నికల కోసమే శాంతి భద్రతలు తెరపైకి తెచ్చారని ఆరోపణ హైదరాబాద్లో జేపీ నడ్డా ప్రచారం బీజేపీ గెలిస్తే కేంద్రం అండగా ఉంటుందని హామీ ప్రచారానికి ట్రంప్ కూడా వస్తారేమో గౌడ సంఘాల సమావేశంలో కేటీఆర్ ఎద్దేవా పదవి కోసం యాగాలు చేస్తున్నారు దేశద్రోహి పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు సీఎం కేసీఆర్ కు సిగ్గుండాలన్న బండి సంజయ్ మేం గెలిస్తే మా కార్యకర్తలు మిమ్మల్ని బతకనివ్వరు ప్రత్యర్థి పార్టీల ఓటర్లకు కిషన్ బాగ్ ఎంఐఎం అభ్యర్థి వార్నింగ్ ఢిల్లీ శివార్లలో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు బాష్పవాయు జల ఫిరంగులు ప్రయోగించిన పోలీసులు ఢిల్లీలో కరోనా బీభత్సం నెల రోజుల్లో 2300 మంది మృతి భారత్లో భారీగా రష్యా వ్యాక్సిన్ ఉత్పత్తి ఏటా 10 కోట్ల డోసుల ఉత్పత్తికి హెటీరోతో ఒప్పందం కంగనా ఆఫీస్ కూల్చివేతపై ముంబై హైకోర్టు కీలక తీర్పు రణౌత్కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని ఆదేశం కరోనా విషయంలో కేంద్రం చర్యలపై సుప్రీం మండిపాటు మార్గదర్శకాలు చాలవు కఠిన చర్యలు కావాలి లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్లకు ఊరట డిబిఎస్ బ్యాంక్ లో మెడ్ చేసిన ఆర్బీఐ భారత్ చైనాల మధ్య బలమైన అవగాహన సరిహద్దు సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్న డ్రాగన్ ఆర్మీ
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి భారీ కాల్పులు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ఆర్మీ జవాన్లు మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ పై 19 డీజిల్ పై 24 పైసలు వడ్డింపు ఒడితుడుకుల మధ్య స్టాక్ మార్కెట్ల పయనం 110 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నిఫ్టీ 18 పాయింట్ల నష్టం అయ్యప్ప ఆలయంలో కరోనా కలకలం 39 మందికి పాజిటివ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।